ఈనాడు 7వ తారీఖు అక్టోబర్ 2024. సో మెయిన్ హెడ్లైన్స్, మూసే అభివృద్ధి ఆగదు అన్నది పేరు పిల్లలకు పెట్టుకునేలా ప్రకటన చేస్తాం. 100 కోట్లు కాళేశ్వరంపై ఖర్చు పెట్టారు, 10,000 కోట్లు మూసీ కోసం ఖర్చు పెడుతుంటే అడ్డుపడుతున్నారు. కేటీఆర్, అజిత్ రావు, ఇటీల వారిని వారం రోజుల పాటు నదీ పరివాహక ప్రాంతాలు ఉంటే తెలుస్తుంది జనాల బాధలేంటో అంటూ సీఎం రేవంత్ ధ్వజం. 1638 మందికి అపాయింట్మెంట్ లెటర్స్, కొత్తగా నియామక పత్రాలు అయితే అందజేశారు. మీ వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధం అంటూ 2 లక్షలు దాటి వారికి కూడా రుణమాఫీ త్వరలో చేస్తామంటూ, రుణమాఫీని అమలు చేసామంటూ ఒక లేఖ రాశారంట. అండ్ ఇక్కడ కలిసి రాని సద్య అంపలబాధలతో భర్తలు చనిపోతే వాళ్ళు ఒక మిషనరీ పెట్టుకొని దాని నుంచి వాళ్ళ యొక్క లైఫ్ని రన్ చేసుకుంటున్నారు. మంటల్లో బీరట్, సో మిడిల్ ఈస్ట్లోనే ఎప్పుడూ దద్దరిల్లిపోతుంది అనమాట. పేరులతో దద్దరిల్లుతున్న లెబనాన్ రాజధాని ఆగని ఇజ్రాయెల్ వైమానిక దాడులు, ఏ క్షణమైనా ఇరాన్పై దాడి, ఇజ్రాయెల్ పిఎం నెతన్యాహు. సమీకృత గురుకులకు 11న శంకుస్థాపన, తొలి విడతలో 22 నియోజకవర్గాలలో నిర్మాణం, డిప్యూటీ సీఎం. 2560 మంది విద్యార్థులు, 120 మంది టీచర్స్ ఉంటారు. ఎస్సీ మైన్ బీసీ మైనారిటీ వాళ్ళకి సపరేట్ బ్లాక్స్. అంతేకాకుండా వాతావరణం అనుకూలంగా బిల్డింగ్స్, సంస్కృత విద్యా కార్యక్రమాల కోసం ఆడిటోరియం, స్పెషల్ ఆడిటోరియం అంటూ సమీకృత గురుకులకు ప్రత్యేకతలు ఇవి. ఛత్తీస్గఢ్ సరిహద్దులో గ్రేహౌండ్స్, నిరంతర కుంభెంకు ప్రణాళిక, రాష్ట్రంలోకి మావోస్టుల చొరబాట్లు అడ్డుకోవడమే లక్ష్యం. కూష్మండ దేవిగా జోగులాంబ. సకాలంలో వైద్యం అందగా నిండు గర్భిణిమితి దుమ్ముగూడెం. 9 ఉపాధి నియామక పత్రాలు అందజేత పంజాబ్లోని అమృత్సర్లో ఓ వ్యక్తి నుంచి ఢిల్లీ పోలీసు ఆదివారం 10 కోట్ల విలువైన కొకేన్ను స్వాధీనం చేసుకున్నారంట. ఈనాడులోని ఆర్టికల్స్ వచ్చి జలాశయాలను పట్టించుకోరా అంటూ, క్షోభిత లంకకు స్నేహాస్తం అంటూ ఒక రాశారు. మాట సహాయం ఇంకొకటి ఆర్టికల్ ఉంది, సవాళ్లను అధిగమిస్తే సంపత్తి. సో వ్యవసాయం గురించి, పత్తి తెలుగు రాష్ట్రంలో పత్తి సాగు ఎలా ఉందని చూస్తే 2020 నుంచి 2024 దశల వరకు తగ్గుకుంటూ వస్తుంది. మోడల్ స్కూల్లో పదోన్నతులు అండ్ ఖాళీలపై కదలిక. మోడల్ స్కూల్లో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో మళ్ళీ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్ట్ ఎంప్లాయీస్కి వాళ్ళ ప్రమోషన్స్కి కోసం వెయిటింగ్ చేస్తున్నారు. అలా ఇస్తే 317 జీవోపై సర్కారు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన. సో ఈ జీవో ప్రకారం మిగిలిన ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని, సో కొత్తగా అపాయింట్ చేసే వాళ్ళకి మళ్ళీ డబ్బు సాలరీస్ ఇవ్వాలంటే ఇబ్బంది అవుతుందంటూ, విజేతలను చూసి అసహ్య పడొద్దంటూ రచయిత అంటున్నారు. సో ఎవరైనా విన్నర్స్ ఉంటే వాళ్ళని చూసి అసహ్యపడద్దు, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. పాత 3 కారిడార్లు కలుపుతూ విమానాశ్రయం మెట్రో. మూసే అభివృద్ధి ఆగదంటూ రేవంత్. మరో 6 మావోస్టుల మృతదేహాలు చాలా ఛత్తీస్గఢ్ సరిహద్దులు గ్రాడ్స్. కాజీపేట రైల్వే కోచ్ తయారీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అండ్ గోవా రైలు ప్రారంభం. ఆసుపత్రిలో చేరిన చెంపై సురేన్ మాజీ జార్ఖండ్ సీఎం. ఆస్తి కోసం అత్తతో కలిసి మామను చంపారు, అప్పుల బాధలతో కోల్ రైతు బలవర్మన భారత్లో యువకుడి ఆత్మహత్య. జిల్లా గ్రంథయ సంస్థలకు చైర్మన్ నియమకం. మీ వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధం, ప్రధాని మోదీకి రాసిన లేఖ సీఎం రేవంత్. విధి నిర్వహణలో ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ అటన్ మరణం. హుజూరాబాద్ కరీంనగర్ టూ డిపోలో పరిధిలో ఘటనలు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆంగ్ల పాఠాలు. సగం మందికి రుణమాఫీ కాలేదు, మీరు యావత్ దేశాన్ని తప్పుగా పట్టిస్తున్నారంటూ సీఎం రేవంత్ను హరీష్రావు బహిరంగ లేఖ. పిడిపాటుతో యువతి యువకుడు మృతి. మీ వృద్ధి అడ్డపడే విలన్ ఎవరంటే అంటూ ఇక్కడ దివ్య మిఠల్ ఐఏఎస్ అధికారి రాస్తున్నారు. మీ గురించి మీకు కూడా తెలియని రహస్యం ఏంటంటే మీకు అపరిమితమైన సామర్థ్యం ఉంది, దానికి ఎలాంటి హద్దులు లేవని, దాన్ని ఎంతో ఎక్కువ వినియోగించుకుంటే అంత మీరు అభివృద్ధి చెందుతారు. కానీ మీరు అలా చేయకుండా ఓ విలన్ అడ్డుపడుతున్నారు, అతడెవరో కాదు, మీరే. మీ సామర్థ్యాలు అంతంత మాత్రమే అని భావిస్తూ మీకు హద్దులు గీసుకుంటున్నారు, ఆ ధోరణి మారండి. దివ్య మిథాల్, ఐఏఎస్ అధికారి. చెన్నై ఎయిర్షేలో అపశృతి, ఎండ తీవ్రతకు 4 మృతి, శ్రోగ కోల్పోయిన 230 మంది. టీ20 ప్రపంచకప్లో భారత మైలర్ బోని అలవోకగా గెలిచేశారు. టీ20లో బంగ్లాదేశ్పై భారత్ పునరాగమనం. అదరహో వరుణ్ చక్రవర్తి రిటర్న్లో 3 వికెట్లు 30. అమెరికా లీగ్తో జట్టు కట్టిన సచిన్. పాక్ ఇంగ్లాండ్ తొలి టెస్టు నేటి నుంచి. నకమూర చేతుల ఆనంద్ ఓటమి, చెస్ ఛాంపియన్, గ్లోబల్ చెస్ లీగ్లోని ఆనంద్ ఓటమి. ఆమె ఒక సైన్యం అంటే ఇక్కడ 3 ఏరియాస్లోని వాళ్ళు లేడీస్ ఎవరైతే వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు సేవ్ చేసుకున్నారో వాళ్ళ గురించి ఇచ్చారు. నచ్చినట్లు తినిపించాలి, చిన్నపిల్లలకి అన్నం తినిపించేటప్పుడు వాళ్ళకి నచ్చిన విధంగా తినిపిస్తే తొందరగా తింటారంట. మా సంసారంలో వాళ్ళ పెద్దానం ఏంటి, పెళ్ళి 7 అవుతుంటాయి, ఆయన నిర్ణయం తీసుకోవాలన్నా వాళ్ళ అమ్మ అక్కలు అడగటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. పక్షులను ఆహ్వానిద్దాం, మంచి పూలు అంటే చిన్న గార్డెన్ వేస్తే ఆటోమేటిక్గా నేచర్ అనేది మన ఇంటికి వచ్చేస్తుంది. గాలి కడుపున నీటి జననం ఎలా, సో తొలిసారిగా వీక్షించిన హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే వాటర్ ఫామ్ అవుతుంది. ఆ ప్రాసెస్ని ఫస్ట్ టైం సైంటిస్టులు దీన్ని ఒక అంటే ఎక్స్పెరిమెంట్ లెక్క చూసారన్నమాట. మహాలక్ష్మి 6,66,666,666 రూపాయలు. మహబూబ్నగర్ పట్టణం బ్రాహ్మణవాడలో శ్రీనివాస కన్యక పరమేశ్వరి ఆలయంలో ఇలా డిజైన్ చేశారు. నేడు గాంధీ భవన్ మంత్రులతో ముఖాముఖి. ముత్యాల పందిరిలో మలయప్ప వైభవం. శ్రీవారి దర్శనానికి 24 గంటలు. ప్రభుత్వ భూముల దస్త్రాలను డిజిటలైజేషన్ చేయాలి, టాపరింగ్ కాకుండా చేస్తాం. కొత్త చట్టం రాకముందు గ్రామానికో రెవెన్యూ అధికారి, ఉద్యోగులు
జాబ్ ఛార్జ్ రూపకల్పన అధ్యయన కమిటీ మంత్రి పొంగులేటి. కోటి రూపాయలతో చాంబార్ నిర్మాణమా వ్యయంపై ప్రభుత్వం ఆరా. ఎంత ఎదిగినా మూలాలు మర్చిపోవద్దు పర్యాటక మంత్రి జుబలి. దామగుండం అడవిని కాపాడుకుందాం. అరుణోదయ సంస్కృతి సామాఖ్య అధ్యక్షురాలు విమలక్క. ప్రస్తుతం ఈ పరిస్థితి వాటి ఫలితమే. మూసీ ప్రక్షాళనకు 1.5 కోట్లు ఎందుకు? సుందరీకరణ పేరుతో మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే యత్నం. సీఎంకు ఈటెల బహిరంగ రేఖ. బాధలు చూచారు, భరోసా కల్పించారు. రిమోట్తో పనిచేసే ఆక్సిజన్ కన్సన్ట్రేటర్ తయారీ. సో మేధో హక్కులకు సాధించిన 6 సహాయ ఆచార్యులు. సో పాలమూరు న్యూస్ టుడే. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కోవిడ్ విజృంభణ సమయంలో ఎక్కువగా వినిపించిందని, దానికోసం ఆక్సిజన్ సప్లై చేయడం కోసం ఒక చిన్న రిమోట్తో పనిచేసే మిషనరీని తయారు చేశారు. ఒక 6 మెంబర్స్ ఆచార్యులు. సో వాళ్ళు లెక్చరర్స్ అన్నమాట. కాగితాలకే భరితమైన బీసీ కుల గణన జాజుల. ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుల సంఘ అధ్యక్షుడు మధుసూదనం రెడ్డి. గృహజ్యోతి బిల్లుకు 3,914 కోట్లు. ఆ మొత్తాన్ని డిస్కంలు ఇవ్వనున్న ప్రభుత్వం. ఈఆర్సీకి తెలిపిన విద్యుత్ పంపిణీ సంస్థలు 200 ఇంట్లు ఉపవాడుతున్న గృహ కనెక్షన్లు 1.08 కోట్లు. ఇప్పటివరకు 50 లక్షల ఇళ్లకే ఉచిత బిల్లులు. వ్యవసాయ ఉద్యాన పశు విద్య కోర్సులు ప్రవేశాలకు కౌన్సిలింగ్ మొదటి విడత 14 నుంచి 19 వరకు. www.pjtsau.edu.in ఈ వెబ్సైట్కి వెళ్ళేసి ఆన్లైన్ చేసుకోవాలి. ఎంపీలు మాజీ ఎంపీలు అంత్యక్రియలు అంచనాలతో నిర్వహించాలి. ప్రధాని లోక్సభ స్పీకర్లకు మాజీ ఎంపీ గొట్టె భూపతి లేఖ. దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలి. ఎంపీ రఘునాథరావు శ్రీవారి ప్రసాదాలలో కల్తీ నెయ్యి వ్యవహారాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్టును కోరుతున్నారు. శ్రీ లలిత త్రిపుర సుందరదేవిగా దుర్గమ్మ. నాగపూర్ వందే భారత్ బోగిల తగ్గింపు 20 కోట్ల నుంచి 10 కి. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత మిమ్మల్ని పోల్చుకోవాల్సింది ఆ ఇద్దరితోనే అంటూ ఇక్కడ కంటెంట్ క్రియేటర్ డికి బుష్ రాశారు. 100కు చెరువ టమోటా. కార్పొరేషన్ ఏర్పాటైతేనే పేద రైతులకు చేయూత. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సన్మాన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు రాలేదంటూ వేదికపై పరువురి నిరసన. వేదికపైనే గుండెపోటుతో కుప్పకూలిన రాముడి పాత్ర దారి చికిత్స పంతు మృతి. మందులకు లొంగని బ్యాక్టీరియా ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి. మంటలో బిరట్. 1814 కోట్లు విలువైన మెఫ్రోడోన్ పట్టివేత మధ్యప్రదేశ్లో ఘటన. విధ్వంసకర పాలనను అడ్డుకోవాలి. అధికారులు వచ్చే రోజునే సరిహద్దుల్లో ముచ్చేస్తాం. ట్రంప్తో పాటు ఎలన్ మాస్క్ సందడి చేశాడంట ట్రంప్ మీటింగ్లో. ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే చర్యలు. అన్ని జోన్లకు రైల్వే బోర్డు ఆదేశం. హర్యానాలోని 67.9% పోలింగ్. భాజపా తరఫున ప్రచారం చేస్తా, విద్యుత్ ఉచితంగా ఇస్తే అంటూ కేజ్రీవాల్ సవాల్. ఇంద్రకీలాద్రికి భక్తుల సంఖ్య లెక్కించడానికి ప్రత్యేక వ్యవస్థ పెట్టారు. అక్కడ ఒక సెన్సార్ సిస్టమ్ పెట్టేసి దాంతో కౌంటింగ్ చేస్తున్నారు. ఎంతమంది ఏమోనండి అంటున్నారు. సో 1వ తరగతి నుంచి ఇంటివాటికి చదువుతున్న వాళ్ళు రాష్ట్రం ఎంతమంది ఉన్నారనేది కౌంటింగ్ తెలియక తికమక అవుతున్నారు. ఇజ్రాయెల్ది నీతి లేని యుద్ధం. బాలగోపాల్ సన్మాన సభలో ప్రొఫెసర్ అశాఖ ఉక్కు భూములను అమ్మేద్దామన్నారు జగన్. పవన్ కళ్యాణ్ ప్రశ్నకు కార్మికులు సమాధానం. ఏ సంస్థ డిజిటల్ అరెస్టు చేయదు. సో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C అంటారు. సో ఏ సంస్థ కూడా డిజిటల్ అరెస్ట్ చేయబడదు. మీరు ఎలాంటి ఆన్లైన్ కాల్స్ వచ్చేసి వీడియో కాల్స్ పోలీసు ఇంట్రగేషన్స్ అలాంటివి చేస్తే రెస్పాండ్ కావద్దు అంటూ ఇక్కడ www.cybercrime.gov.in అనే వెబ్సైట్లో సంప్రదించాలని కోరుతుంది. సో ప్రతిభ న్యూస్ వచ్చేసి సపరేట్ వీడియో చేస్తాను, అవి చూడండి ప్లీజ్, ఫాలో మై ఛానల్. ప్రమాదకరంగా కృత్రిమ మీద AIని డెవలప్ చేసిన తర్వాత అది మోర్ ప్రాబ్లమాటిక్ వస్తుందని రోబో ఫిలిం మళ్ళీ మనం చూడబోతున్నాం ఫ్యూచర్లో అంటూ ఇక్కడ కొంతమంది అయితే నిపుణులు అంటున్నారు. అండ్ జయశంకర్ పాక పర్యటన సానుకూల పరిణామం. పాకిస్తాన్ మాజీ మంత్రి ఖుర్షీద్ మహమ్మద్ కమారి. నవరాత్రుల సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాజధానిలో కోల్కతాలో రేడియో ఆకారంలో ఆకట్టుకున్న దుర్గామాత మండపం. పార్లమెంట్ అసెంబ్లీలో మహిళల భాగస్వామ్యం మరింత అవసరం. మహిళా సర్పంచి తొలగింపుపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. సో మహిళ ఒక మహిళా సర్పంచిగా అయిందంటూ ఆమెను తొలగించారంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్య చేశారు. సో ఈక్వాలిటీ అనేది, జెండర్ ఈక్వాలిటీ అనేది ఉండాలి కాబట్టి మరి ఎక్కడ ఉన్నదంటూ క్వశ్చన్ చేసింది సుప్రీంకోర్టు. లడక్ భవన్లోని వాంగ్చుంగ్ నిరహార దీక్ష. జర్మన్లో బతుకమ్మ వేడుకలు. వైఫల్యాలను గప్పిపుచ్చలేవు మోదీ ఆర్థిక విధానాలపై కార్గే విమర్శలు. ఉక్రెయిన్పై 87 డ్రోన్లు ఒకరి మృతి. హిందువులంతా ఏకమవ్వాలి ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవతి. ఇకపై మరింత విస్తృతంగా స్వచ్ఛ భారత్ వార్షికోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం యోచన. స్కాట్లాండ్లోని బతుకమ్మ వేడుకలు. మహారాష్ట్రలో అగ్ని ప్రమాదం, 7 సజీవ దహనం. యువతి కడుపులో 2 కిలోల వెంటకలు. అత్యాచారాన్ని ప్రతిఘటించడంతో హత్య. అనుమానాస్పద మృతి కేసులో నిరవంగీకరించిన యువకుడు. 6 తోడేల హతం. స్పెయిన్లోని టారాగోనాలోని నిర్మించిన మానవ పిరమిడ్ పోటీలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు. చిక్కుకుపోయిన విదేశీ పర్వతారోహకులకు సురక్షితం. గోపేశ్వర్ ఉత్తరాఖండ్ లో జరిగింది.